మాల జపం చేసినా చేయి శుద్ధి చేసుకోండి, అది కూర్చోండి అలా చేయండి, మాట్లాడుతున్నంత మధ్యలో రాకుండా కదా, అది ఇంగితం కదా, ఇంగితం ప్లీజ్ చేతి శుద్ధి చేతి మీకు ఫోన్ చేస్తాను ఈ ఆత్మకాహారం చేస్తే శరీరానికి ఎడ మీరు ఉన్నారు నన్ను చూసుకోవడానికి ఈ రెండు వేలు అంతే అంతే, ఇది వాడకూడదు, రెండు కొంచెం వాయిస్ లోపల ఇదో ఇది వాడకూడదు, ఈ 2000 ఇలా పట్టింది. ఈ కార్డు అందరికి ఇచ్చారు, ఈ కార్డు పైన మంత్రం ఉంది, నేను ఒకసారి చెప్తాను అందరు చెప్పండి, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది భక్త బృంద చెప్పేసి ఆవిడ 23 ఏళ్ళకి చెప్తాను చెప్పా, దేవుడి దగ్గరికి వెళ్ళకుండా కృష్ణ దగ్గర ఉంది ఈ మంత్రం చెప్పవా, ఆ మంత్రం మీ పేరు మీకు ఇంగ్లీష్ పర్లేదు కదా, తెలుగు కాబట్టి తెలుగు తీసుకోండి, ఈ జై శ్రీకృష్ణ చైతన్య ప్రభుత్వ కదా శ్రీవాసా గౌరవం ఇది ఒకసారి చెప్పేసిన తర్వాత హరే కృష్ణ 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 హరే హరే మీరు నా ఎదురుగా ఉంచోండి, కోటి తీర్థయాత్రల కన్నా నిరంతర కృష్ణనామ సంకీర్తనమే గొప్పది, రెడ్డి అభిజ్ఞం కోటి తీర్థయాత్రల కన్నా నిరంతర కృష్ణనామ సంకీర్తనమే గొప్పది, లోపల ఎప్పుడు తిరగాలి, ఇంకా కేశవారని చెప్పారా రాధారాణి అలా అయిపోయింది, ఎందుకు అయిపోయింది నాన్న ఏ పేరు మమ్మీ ఏ పేరు వేద, నువ్వు వేద నేను రాధ, చెప్పేది ఏమంటే బాధ కూర్చో తిన్నావా ప్రసాదం తెలియదు ఇలా చదువురా, నీ గిఫ్ట్ ఇచ్చాక షిఫ్ట్ అయిపోతుంది తల్లి ఉండరా అమ్మ నీకు అర్థమైంది కదా, ఇదో నీ 2000 పట్టుకుని ఇలా పట్టుకుని అరే సైడ్ సైడ్ అరే అరే రామ అరే రామ రామ మళ్ళీ 2వ సార్ మళ్ళీ 3వ సార్ ఎంత వీలైతే అంత, ఇగో ఈ మాల ఎటు తిరుగుతుంది మన వైపు తిరుగుతుందని చెప్పి నువ్వు కూడా కూర్చో ఎక్కడో చూడండి, దీని అర్థమేంటి నువ్వు కూడా కూర్చో గిఫ్ట్ ఇవ్వాలి, నేను ఎవరు ఎక్కడో పెద్దలు తింటారు కదా తినే రకాలు ఇక్కడ వస్తాడు, ఇది మీరు గాడి కుట్టుకోవాలి వెరీ గుడ్ గొడుగు తింటారు మీరు, ఈ పూసలు ఒక్కొక్కటి మంత్రం చెబుతూ మన వైపుకు రావాలి, దాని అర్థం ఏంటండి ఇలా అంటే అర్థం ఏంటండి, రత్న ఎక్కడికే ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే, ఎక్కడి నుంచి వచ్చావు మనం కదా, మనం ఉన్నదే భూలోక, మనం వెళ్ళాల్సింది గోలోక, ఇది మర్చిపోతే మాలోక, జపం చేస్తే కేక అర్థం చేసుకో కాక అంతేంటే ఒక్కొక్క పూస ఇలా అంటూ మన వైపుకి వచ్చాక చివరికి వస్తా కదా అప్పుడు ఇలా తిప్పేది ఎక్కడ ఎంత అయిందో అక్కడికి, అది పేరేంటి యశ్వంత్ గుడ్ బాయ్ నాన్న గుడ్ బాయ్ నాన్న కుంకుమ పట్టుని ఎవరన్నా ఏదన్నా ఇస్తే స్త్రీలు ఆడపిల్లలు ఇలా పట్టాలి, చున్ని వేసుకు ఏడవట్లేదు వాళ్ళని, నేను ఏం చేస్తాను చేస్తే అలా చేస్తే మరి మీకు అంతా మా అమ్మాయి కదా డాక్టర్ సంతం వితౌట్ మ్యాటర్ అప్పుడు ఏం చేస్తాం మరి, మేమే ఎదురిచ్చి అప్పు అది మన మాకు ఇచ్చామని ఏం చేస్తాం మరి మా పిల్లలు కదా, అమ్మా ఇప్పుడే మా వ్యక్తం దాన్ని ఇచ్చే నాలుగు ఇచ్చు మీకు ఇస్తాను నువ్వే దానికి ఆల్రెడీ ఇచ్చాను కదా మా మిషన్ దాంతో చేసే ఇప్పుడే అదేది మిషన్ బ్యాంక్ విడిచావా జపం చేశారు ఏం చేసింది మరి ఎందుకు అది అడుగుతుందా తెలియదు అన్నీ మళ్ళీ ఇక్కడ అంతా అడగడని నేనే చెప్పాను ఎలా చేయాలో చూపించారు కదా రెండు చేతులు పట్టు దాని మిషన్ దానికి ఇచ్చేది అందరు గార్డు పిల్లలు గార్డులు వచ్చినాయా మీకు అందరే వచ్చుగా అరే కృష్ణ చెప్పలేండి మీకు చెప్పలేండి దాంట్లో ఏం చదువుతారా ఎలా చూపుతారు అచ్చారే నువ్వేం చదువుకుంటావు ఎయిటా నువ్వు చదివేది 8 నీకు ముందు కృష్ణ మీద 5 అప్పుడు అడుగు గ్రోత్ అదే మన పాత అప్పుడే అర్థమవుతుంది ట్రూత్ అదేందా తల్లి ఇక్కడ నొక్కితే 0 ఇక్కడ నొక్కితే 0 నీ వేరు వాడుతుంది
ఇప్పుడు జీరో ఇదొక్కతే హీరో కార్డు ఉంది కదా కార్డు పట్టుకోండి అని చెప్పేసి ఇట్లా చూడండి హరే కృష్ణ ఒకసారి హరే మళ్ళీ నువ్వు కూడా మొదలు పెట్టే హరే కృష్ణ మొదలు పెట్టేయాలి హరే కృష్ణ మొదలు పెట్టేయాలి నాకు చూడాలి మీరు నోటు వచ్చిగా నోటు కాదా అర్థంలో మా అమ్మాయి చెప్పండి ఇవన్నీ మీరు వాడి వాడికి వాడి చూడు చూడాలి ఏమంటారు మీరిద్దరు అబ్బా ఎంత కలిసి వచ్చింది అసలు అంటే తెలియదు చూద్దాం ఇద్దరు ఒకేసారి వేసుకుంటాం అదే బాగుంటాం ఇలాంటప్పుడు ఎప్పుడన్నా కొట్టుకుంటే ఈ ఫోటో చూపిస్తున్నారు ఇద్దరు ఒకేసారి అంటే చెప్పాలి వచ్చింది కదా మీరు చెప్పాలి కదా లేదా ఎవరు చేయదు కదా మరి వేసుకోవాలి అన్ని వచ్చినాయి ఉండించి మళ్ళీ వెళ్ళి రైలు ఎక్క కృష్ణుని స్మరిస్తూ ఉండడమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ చైతన్య మహాప్రభుకి జై చైతన్య మహాప్రభుకి జై చైతన్య
దినోత్సవ మహామహోత్సవ కీ జయ్. శ్రీమద్ భక్తి వైభవపురి గోస్వామి మహారాజ్ కీ జయ్. శ్రీలా కేశవ మహారాజ్ కీ జయ్. ప్రభుపాద్ కీ జయ్. భగవంత్ భగవాన్ కీ జయ్. సంపద వెంకటేశ్వర స్వామి కీ జయ్. ముఖ్యాభట్టం భక్తి బృందం కీ జయ్. మహాదేవి అప్పన్న కీ జయ్. గోవింద 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 గోవింద. రోజు జపం చేయండి, రోజు కృష్ణుని స్మరించండి. ప్రతి క్షణము కృష్ణుని స్మరిస్తూ భగవద్గీత చదువుతూ ఆనందంగా జీవించండి. ఎప్పుడు పిలిస్తేప్పుడు వెళ్ళిపోండి. అది కదా మన ఇష్టమేం లేదు కదా, ఆయన సిస్టమ్ లో మన ఇష్టమేంటి. పిలవగానే బ్యాగ్ సొంతంగా ఉండాలి. బ్యాగ్ ద్వారా ఎక్కేసి ఎప్పుడు రైలుతే అప్పుడు ఎక్కేది. అలాగా మన మనస్సు అనేటువంటి బ్యాగ్ కూడా సర్దుకుని ఉండాలి. అది నీ నాకు పడదు, ఈవిడంటే నాకు కుదరదు, అలా ఏ లొల్లి లేదు. అలాంటి లొల్లు ఎప్పుడు వస్తాయంటే అమ్మాయి కాపురం గాలి కోపురం సీరియల్ అర్థమైందా. కాబట్టి ఇది సీరియస్ లైఫ్, సీరియల్ లైఫ్ కాదు. భక్తి చేయండి. మాలాంటి వాళ్ళు చదువుకోవడానికి టైం లేక చెప్తుంటే మీరు సీరియల్ చూడటం, మళ్ళీ దాని గురించి డిస్కషన్లో అది చేయకండి. టైమే లేదు. ఒక శ్లోకం చెప్పి వెళ్తాను. కాలక్షేపో 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 న కర్తవ్యం న కర్తవ్యం క్షీణమాయు క్షీణమాయు దినే 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 యమస్య యమస్య కరుణా నాస్తి కరుణా నాస్తి ధర్మస్య ధర్మస్య త్వరితగతి త్వరితగతి. అంటే కాలాన్ని వ్యర్థం చేయకండి. నేను ఎందుకు చేయకూడదు? కాలాన్ని వ్యర్థం చేస్తే రోజులు గడిచిపోయి ఆయుధ్యాన్ని తగ్గిపోతుంది. ఒక రోజు గడిచిందంటే దాని అర్థం మనం బర్త్డే వస్తే హ్యాపీ బర్త్డే అంటుంటాం, కానీ బర్త్డే వచ్చిందంటే అర్థం ఏంటి? జీవితంలో ఒక సంవత్సరం ఎక్కడికి మనం ఎవరికి దగ్గర అయ్యాం? శ్మశానానికి దగ్గర అయ్యాం. బర్త్డేలు పెరిగే కొద్దీ డెత్ డేకి దగ్గర అవుతున్నామని అర్థం. అది మర్చిపోయి ఐబ్రో అంటే ఐబ్రో దగ్గర అర్థమైందా. సో కాలక్షేపో నా కర్తవ్యం క్షీణమాయు తినే తినే రోజు ఆయుధ్యం గడిచిపోతుంది. మూడోలేనింటి యమశ్యకన్నా నాస్తి, ఎవరికి దయలేదు. హీరోయిన్ని పట్టిపోతాడు, హీరోని పట్టిపోతాడు, విలన్ని పట్టిపోతాడు. సౌందర్యది చూసింది కదా. మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో వీడు చిన్నోడే యశోవర్ధం యాక్సిడెంట్ వెళ్ళిపోయాడు. కాబట్టి కాలంలో మనం అంతా వెళ్ళిపోతాం. అందుకని వెళ్ళిపోయే లోపల భగవంతుని పట్టుకుని వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలంటే మన దగ్గర ఉండాలిగా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలామంది కార్డులు ఇచ్చారు, ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి. నేను ఎలా ఇవ్వగలను? ఉంటేనే కదా ఇవ్వగలను. కృష్ణుడు మన దగ్గర ఉండాలి. ఒక బెంగాలీ కీర్తనలో చెప్తారు కృష్ణ ఎవరికి రాయబడి కృష్ణ సే తోమారా కృష్ణ దీతే పారో తోమరా సాకాచే అమితా కంగాలో కృష్ణ కృష్ణ బోలి దైతావా పాచే పాచే. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? కృష్ణుడు నీవాడు, కృష్ణుడి దగ్గర ఉన్నాడు, నువ్వు కృష్ణుని మాకు ఇవ్వగలవు. అందుకే నీ వెనకాల నేను కృష్ణ 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 అంటూ రోధిస్తూ వస్తున్నాను అని. ఏహే ఓహే వైష్ణవ ఠాకూర దయరో సాగోరో ఎదసే కారుణ కోరి. ఓ వైష్ణవ ఠాకూర అంటే వైష్ణవుల్లో చాలా గొప్పవాడా, నిన్ను పట్టుకుని నేను ప్రార్థిస్తున్నాను అన్నారు. కాబట్టి ఇటువంటి అటువంటి చోట అటువంటి గొప్ప వైష్ణవుడు ఇక్కడ ఉన్న శ్రీమద్ భక్తి వైభవ పురి మహారాజు. ఆ మహారాజు కృప కదా ఈ మందిరం, ఆ మహారాజు కృప కదా మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి అటువంటి భాగవతోత్తములు స్పర్శించిన స్థలం, దర్శించిన స్థలం, నివసించిన స్థలం, అది మనకు బలం. అందుకని భక్తిలో ఉండండి. చిన్న జీవితం, ఎప్పుడు రాలిపోతాం? ఇవాళ చస్తే రేపు రెండు, ఇవాళ రాత్రి బెడ్లో ఉన్నాం అనుకోండి చచ్చిపోతే రేపు పొద్దున మట్టి, అంటే మట్టిలో ఉంటాం. టుడే బెడ్ నెక్స్ట్ డే మట్టి, వేర్ ఇస్ యువర్ హెడ్ కదా. అందుకని మనం అందరం కూడా కాలంలో వెళ్ళిపోతాం. అందుకని ఈ కాలం పొయ్యాకాలం కాకుండా మంచి కాలం కావాలంటే మంత్రం ఒక్కటే దిక్కు, అందరూ మంత్రం చేయాలి. నేను 1 2 3 అనగానే హరికృష్ణ చెప్పండి. 1 2 3 ఎవరికి కార్డు రాలేదో వాళ్ళే తీసుకోండి, వేస్ట్ చేయకండి.
అందరికి వస్తాయి. నో కరువు, నో కక్కుతి. రోజు జపం చేయండి, భగవద్గీత మీ ఇంట్లో ఉంటే చదవండి, లేకపోతే కొడుకుని చదవండి, నా భాషలో చెప్పండి, చదివి చావండి. అందరూ జపం చేయాలి. నో కంగారు కాదు పెట్టకండి, కాలు పట్టకుండా అందరికి వస్తుంది తల్లి. అందరు హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. తెలుగులో నాకు నచ్చిన ఒక పదం కక్కు, నో కక్కు అమ్మా. టైంకి టైంకి ఫోన్ చేయండి, ఎవరు ఫోన్ చేయండి. తల్లు రోజు జపం చేయచ్చు. అందరికి హ్యాపీ హోలీ, హ్యాపీ గౌరీ పర్వ, జై శ్రీరాధే. అలాగే అది వచ్చిందా సరిగా? ఎలా ఉండాలా? ఇది మోనీషు, ఇది
ముందు పెట్టుకుంటే ఫినిష్. నితీష్ మోనీష్ అంత పెట్టుకుంటే ఫినిష్. ఎవరు చెప్తారు ఫోటో రంగు పడుద్ది వీడు రాస్తాడు టెన్త్ వీడికి వస్తుంది స్ట్రెంగ్త్ కొన్న తర్వాత పెరుగుద్ది లెంత్. హరే కృష్ణ ఆ బ్యాగ్ ఏదిరా బ్యాగ్ 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 ఇది గురుజీ పిల్లలు నన్న ఏకాదశి నెలకు రెండు సార్లు చెయ్యండి. ఇంకోటి ఇంటి కోడి తీసుకోండి వేస్ట్ చేయకండి. ఇంటి కోడి తీసుకోండి నన్న ఇంటి కోడిని తీసుకుని ఇందులో ఎలా ఉందో అది ఫాలో అవ్వండి. ఇంటి కోడి తీసుకోండి ఇంటి కోడి తీసుకోండి కోడి వేసి ఇంటి కోడి తీసుకోండి. ఇంటి కోడి తీసుకోండి అందరు ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఇది గ్రేస్ ప్రతిమ ప్రభుకి చెప్పేవాడు లేక వీళ్ళు వాళ్ళు ఏదో ఎర వేస్తే ఆ ఎరకి చేపల్లా పడిపోయి గౌజిహాద్ అయిపోయి తర్వాత సూట్ కేసులో హెడ్ లేకుండా బాడీ వచ్చి తర్వాత ఎక్కడో అమ్మేస్తే వేల మంది జీవితాన్ని నాశనం చేసేస్తే. అందుకని మనకి ఉండాల్సింది లవ్ ఎవరి మీద ఉండాలి అంటే అమ్మా నాన్న మీద ఉండాలి భగవంతుడి మీద ఉండాలి. వాడెవడో మొన్న పరిచయమైన జిమ్లో ఉన్నోడి మీద ఉండకూడదు అది లవ్ కాదు కొవ్వు. కాబట్టి శవం మీద ఎత్తారు పువ్వు ఇప్పుడు వద్దు నవ్వు అర్థమైందా అదే నేను చేసే పని అది నా పిల్లలు మీరు బాగుండాలి. యూ షుడ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ షుడ్ ఎడ్యుకేట్ అదర్స్ టూ. అర్థమైందా సర్వే జనా చెప్తా ముస్లింలు క్రైస్తవులు చెప్పరు కాబట్టి సలీం పిలిచాడు కదా సలాం కొనుక్కుంటూ గులాంలో వెళ్ళి మలం తిన్నట్టు అలీం తినకండి నేను చెప్పాను అర్థమైంది కదా. నా పేరు రాదా మా ఊళ్ళో నేనే దాదా నాతో పెట్టింటే బాధ అవునా కాదా. మా ఊరు తిరుపతే అదే మా పరపతే మా దేవుడు శ్రీపతి మర్చిపోతే బతుకదు ఒకటి అర్థమైందా మర్చిపోకండి. మనం చాలా గొప్ప వారికి వారసులం అర్థమైందా. రాముడు పుట్టిన నేల పుట్టిన నేల మనకి నువ్వు ఎడారి మనాలి బాధ అర్థం చేసుకో బాధ అర్థమైందన్నా. రోజు జపం చేయాలి మనసు దృఢంగా ఉంటుంది రోజు వినాలి
హృదయం దృఢంగా ఉంటుంది. రోజు చదవాలి, జీవితం బాగుంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హిందూ, మన బంధు, వీఆర్ ఆల్ హిందూ.
ఏమో జోషి, హారిక నీ హారిక నాకు లేదు తీరిక. మహిమతో మహిమాన్వితమైన ఈ నేలలో నా తల్లుడు అంత కాడు వచ్చింది కదా, మా అమ్మాయి కాకపోతే నాన్న నాన్న హరే నాన్న మీరు అంత నీకు వచ్చిందా తల్లి ఏం పేద నాన్న, మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ ఉండడం అంటే ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్, అర్థమైందా? మనకి ఆధ్యాత్మిక జ్ఞానం లేదనుకోండి మహిమ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, అప్పుడేమవుతుందంటే ఈవెన్ దో వీ వాంట్ టు గ్రేట్ పర్సనాలిటీస్ వీ బికమ్ ఏ గొర్రెల్స్ దెన్ దట్ గొర్రెల్ సింగర్. వాడిపోక ముందే నన్ను వాడుకో కదా, మనం ఇందాక చక్క కీర్తన పాడుకున్నాం, భగవన్ నామం పాడుకోవాలి. నానా భగవంతుడు అంటే ఇక్కడ రాశారు మీరు చూడొచ్చు, ఇక్కడ శ్లోకం ఉంది భాగవతంలోది చూడండి, మీరంతా చెప్పండి. భగవాన్ స్వయం ఏమిటంటే ఇంతవరకు పేర్కొనబడిన అవతారములన్నీయుడు భగవాన్ అక్షావతారములు లేదా కళావతారములు అయ్యారు, కానీ శ్రీకృష్ణుల వారు మాత్రము స్వయంగా భగవాన్ అయి ఉన్నారు. దానవులచే కంత సృష్టింపబడినప్పుడెల్లా అతి అవతారం లోకములందు వ్యక్తమవుతుండడు, భక్తులను రక్షించడం కొరకే భగవాన్ అట్లు అవతరించుకుంటున్నాము. కాబట్టి భగవంతుడు మన కోసం ఈ రోజున చైతన్య మహాప్రభుగా వచ్చారు. కాబట్టి చైతన్య మహాప్రభు సంతోషపడితే మన జీవితం సార్థకం అవుతుంది. ఆయన ఎలా సంతోషపడతారు? నామం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ, రోజు ఖచ్చితంగా జపం చేయండి. నేను కొంచెం ఇంగ్లీష్లో బతిమాలతా, ప్లీజ్ చాంట్ డోంట్ సే కాంట్, ఇఫ్ యూ చాంట్ you will get whatever you want, otherwise you become an ant or elephant. What do you want, chant or can't? Chant. Then chant. Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. Hello. Are you going to go? No, no. I'm going to station. Hello. Hello. Time to go and change it. Doctor say go and change it. జపం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ తల్లి.